హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్ వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన ఓటర్ ఐడిలో అంటే మన యొక్క ఓటర్ కార్డులో ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి అంటే నేమ్ కానీ జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ ఇటువంటి ఏమైనా కూడా కరెక్షన్ ఉంటే సింపుల్గా మీరే మీ యొక్క మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్ సిస్టంలో మీరే ఓన్గా కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట కరెక్షన్ చేసుకున్న తర్వాత మీకు పీవీసీ కార్డ్ అనేది మీకు బైపోస్ట్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో మన ఓటర్ ఐడి కార్డ్ అనేది ఎలా కరెక్షన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్సిమ్ లాక్టన్ చేసి పైన వాళ్ళని వస్తుంది వాళ్ళు మీరు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ ఏ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓటర్ పోర్టల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి అనమాట ఇలా సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ అనమాట దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది మీకు ఇంతవరకు ఈ యొక్క ఓటర్ సర్వీస్ పోర్టల్లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ కానీ మీరు సైన్ అప్ చేయకుంటే సింపుల్గా ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సైనప్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ అనమాట మీరు మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు లేదంటే ఏం లేదు మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ ఇచ్చిన తర్వాత దీని యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇప్పుడు మనం లాగిన్ అయితే అవుదాం ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయాలంటే కొంచెం బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎవరికైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుందో వారు సింపుల్గా ఏం చేయాలంటే సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఈపిక్ నెంబర్ కానీ ఈపిక్ నెంబర్ అంటే మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ తోటి కానీ మీరు లాగిన్ అవ్వాలి ఇక్కడ నేను నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నా ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి నేను పాస్వర్డ్ ఇస్తున్నా ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా ఈ యొక్క అనేది ఇవ్వాలి సేమ్ యాస్టిస్గా ఇలా క్యాప్చా ఇచ్చిన తర్వాత సింపుల్గా రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఇక్కడ నేను ఓటీపీ అయితే ఇస్తున్నా ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇలా మనం వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అబ్లిక్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిటింగ్ ఎలక్ట్రాల్ రోల్ అబ్లిక్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఈపిక్ తర్వాత మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడీ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి ఫామ్ పిల్ ఫామ్ ఎయిట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సెల్ఫ్ అండ్ అదర్ ఎలక్ట్రాన్ అని చెప్పేసి ఒకవేళ సెల్ఫ్ మీరే కౌన్ గా దీన్ని మీరు చేసుకోవాలనుకుంటే కన్నా మీ యొక్క ఓన్ది ఇక్కడ సెల్ఫ్ మీద మీరు క్లిక్ చేయాలి వేరే వాళ్ళ ఓటర్ ఐడి మీరు చేయాలనుకుంటే ఆధార్ ఎలక్ట్రాన్ మీద క్లిక్ చేయాలన్నమాట ఇక నేను సెల్ఫ్ చేద్దామనుకుంటున్నాను కాబట్టి సింపుల్గా సెల్ఫ్ మీద క్లిక్ చేస్తున్నా సెల్ఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఓటర్ ఐడి అనేది ఇక్కడ వస్తుందన్నమాట ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ యొక్క మొబైల్ నెంబర్కు ఈ యొక్క ఓటర్ ఐడి అనేది లింక్ చేశా కాబట్టి ఇక్కడ వచ్చింది అనమాట అదేకన్నా ఈ యొక్క మొబైల్ నెంబర్కు ఈ యొక్క ఓటర్ ఐడి లింక్ చేయకుంటే ఇక్కడ మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఓటర్ ఐడి ఆల్రెడీ వచ్చింది కాబట్టి సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరిగింది కంప్లీట్గా ఇక్కడ ఏం చేయాలంటే మనం ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిటింగ్ ఎలక్ట్రోల్ ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఈ పిక్ వితౌట్ కరెక్షన్ రిక్వెస్ట్ ఫర్ మార్కింగ్ యాజ్ పర్సన్ పర్సన్ విత్ డిజిబిలిటీ అని చెప్పేసి రావడం జరిగింది ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కరెక్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏం కరెక్షన్ ఏమీ అవసరం లేదు మాకు ఓన్లీ కొత్త ఈపిక్ కావాలని అను అని అని అనుకుంటే ఇక్కడ ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఈపిక్ అని చెప్పేసి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేమ్ కానీ లేదంటే జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఏ కూడా అందుకోసం అని చెప్పేసి మనం ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఫామ్ అనేది ఫామ్ ఎయిట్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఎగ్జిటింగ్ ఎలక్ట్రా రోల్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో మనం ఈ యొక్క కరెక్షన్ అనేది ఏం కరెక్షన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ రిలే రిలేషన్ టైప్ తర్వాత రిలేటివ్ నేమ్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఫోటో ఇన్ని ఆప్షన్లు అయితే మనకు వచ్చినాయి అనమాట అంటే ఇవన్నీ ఆప్షన్లు కూడా మనము ఇక్కడ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను నేమ్ అనేది కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ నేమ్ మీద మనం సెలెక్ట్ చేయాలి మనం ఒక కరెక్ట్ నేమ్ అయితే ఇవ్వాలి నేను కరెక్ట్ నేమ్ ఇస్తున్నా ఇలా కరెక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ తెలుగులో కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ తెలుగులో కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు రేపు ఓటర్ ఐడీలు కూడా సేమ్ ఇదే నేమ్ అనేది వస్తుంది ఇక్కడ సింపుల్గా టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ నేమ్ అని చెప్పేసి వస్తుంది అనమాట అంటే దీనికి మనం ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి ఇక్కడ సింపుల్గా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది లిస్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట వీటిల్లో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉందో అది మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట ఇక్కడ నేను ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను సింపుల్గా ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సింపుల్గా అప్లోడ్ నేమ్ ప్రూఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా చూస్ ఫైల్ దీని మీద క్లిక్ చేసి ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది మనం అప్లోడ్ చేయాలి ఇక్కడ నేను ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేస్తున్నా ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది నేను సెలెక్ట్ చేసి సింపుల్గా ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఆధార్ పీడిఎఫ్ అనేది వచ్చేసింది ఇక్కడ ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్లేస్ ఇవ్వాలన్నమాట ఇక నేను ప్లేస్ అయితే ఇస్తున్నా ప్లేస్ ఇచ్చాను ప్లేస్ ఇచ్చిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క క్యాప్చా కనిపిస్తుంది కదా ఇక క్యాప్చా హ్యాచ్డీఎస్కి ఇవ్వాలన్నమాట ఇక నేను క్యాప్ చేస్తున్నా ఇలా క్యాప్చా ఇచ్చిన తర్వాత సింపుల్గా ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఓల్డ్ నేమ్ అనేది ఇక్కడ రావడం జరిగింది తర్వాత ఇప్పుడు మనం కరెక్షన్ చేసాం కదా ఈ యొక్క కరెక్ట్ నేమ్ అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట ఒక ఈ పిక్లో వచ్చేసి ఇప్పుడు మనం కరెక్ట్ నేమ్ ఏదైతే ఇచ్చామో అది అనేది రేపు మనకు ఈ పిక్లో రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ సింపుల్గా ఇవన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ అని చెప్పేసి వస్తుంది సింపుల్గా ఎస్ మీద క్లిక్ చేయాలి ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జనరేటెడ్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి రావడం జరిగింది అనమాట ఈ యొక్క రిఫరెన్స్ నెంబర్ తోటి మనము చెక్ చేసుకోవచ్చు అంటే ట్రాక్ చేయొచ్చు అనమాట మన అప్లికేషన్ ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు సింపుల్గా ఈ యొక్క దీన్ని మీరు కాపీ చేసి పెట్టుకోండి తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పేసింది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అక్నాలెడ్జ్మెంట్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ చూసినట్లయితే చూడండి అక్నాలెడ్జ్మెంట్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ అన్నమాట అనమాట ఇది మన దగ్గర సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే ఫీచర్ రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది అనమాట ఈ యొక్క రిఫరెన్స్ నెంబర్ కాపీ చేసి పెట్టుకొని దీన్ని మనం క్రాచ్ చెక్కుడు చేసుకోవచ్చు అనమాట అంటే మన ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసింది కదా ఇందాక మనకు వచ్చింది కదా ప్రిఫరెన్స్ నెంబర్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకొని సెలెక్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సింపుల్గా సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది సబ్మిటెడ్ అని చెప్పేసి వచ్చింది అనమాట ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ మనకు ఇక్కడ నుంచి ట్రాక్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు మన యొక్క ఓటర్ కార్డులో ఏదైనా కూడా కరెక్షన్ ఉంటే మనమే ఓన్గా ఎలా కరెక్షన్ చేసుకోవాలి ఆన్లైన్లో అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్